ఉన్నారంటావా పోయారంటావా? డౌటే సార్. నోర్మోయ్. ఓ ఎవరబ్బా? ఏం బాబు, అందరూ ఉన్నారా? ఎవరైనా పోయారా? డబ్బులు తీసుకోకుండా మేమెక్కడ పోతాం సార్? ఎస్ఐ గారు కామెడీ చేస్తున్నారు. అయితే రాత్రి బంగ్లాలో చిత్ర విచిత్రాలు ఏమైనా జరిగాయా? జరిగాయి సార్. దాంతో ఈడు ఈడు వారి తాడు విచిత్రాలు మామూలుగా జరగలే. నూరుకాల దయాలుండ చోట మనుషులుండరు, మనుషులు చోట దయాలుండవు. శాబాష్. దిగ్విజయంగా మొదటి రోజు హ్యాపీగా గడిచిపోయిందన్న మాట. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. హలో, మీ ఊర్లో అమ్మాయిలు లేరా? మా ఊరు అమ్మాయిలు మీ పడ్డావు? ఆయన ప్రేమించడానికి పేరు తెలియాలి గాని ఊరు గోత్రం గోంగూర ఎందుకు బాస్? అబ్బో, డైలాగులు బాగానే కొడుతున్నావే. లవ్ లో పడితే త్రివిక్రమ్లా మాటలు రాయొచ్చు, వెయిటర్లా పాటలు రాయొచ్చు. ఏంటి కట్టగట్టుకుని వచ్చేసారు కొట్టేద్దామనే? సరే గాని మీలో ఎవరైనా అమ్మాయిని ట్రై చేస్తున్నారా ఏంటి? ఆ అమ్మాయి రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, భగో మంచాలి, అప్ర పాంచాలి, గొప్ప ధైర్యవంతురాలు. కానీ మాకంత ధైర్యం లేదు. మరి నీకుందా? ఉంది. అబ్బో, నీ ప్రేమకి పరీక్ష పెడతా, గెలుస్తావా? మా ఊరు చివరిలో ఉన్న శ్మశానంలో మర్రి చెట్టు త్వరలో ఒక గిఫ్ట్ పెడతాం. అర్ధరాత్రి 12 గంటలకి వెళ్ళి ఆ గిఫ్ట్ తీసుకొని రేపు పొద్దున్న మాకు ఇవ్వాలి, తీసుకొస్తావా? తెస్తాను. రేసుల్లోనే కాదు, ప్రేమ రేసుల్లో కూడా గెలుస్తా, నిరూపిస్తా. బతికి బట్ట కడతాను, ఆ అమ్మాయి మెల్ల తాళి కడతాను. నిన్న సినిమా చాలా బాగుంది, నువ్వు కూడా వచ్చుంటే బాగుండేది. అవునే దేవి, ఆ సినిమాలో పనిపోయింది. అమ్మా నాన్న ఊర్లో లేరు, రాత్రికి పడుకోవడానికి నాతో పాటు తోడుగా మా ఇంటికి వస్తావా? నన్ను పడుకోమంటావేంటి? గాడి మీద పడుకోబెట్టేస్తాను. రాత్రి 10 అయితే చాలు, మన ఊర్లో అసలు ఎవ్వరూ బయటికి రారు, హ్యాపీగా పడుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. ఒంటరిగానా? అమ్మో భయమే. అయితే ఒక పంచే, పక్కన నేను ఉన్నానని ఊహించుకుని పడుకో, సరేనా? అదేలా కుదురుతుందే? నువ్వు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ ని మహేష్ బాబుని ముద్దు పెట్టుకున్నట్టు కలగన్నావా? చాలా సార్లు కన్నాను. ఇది అంతే? పిచ్చి పిచ్చి జోకులైకు ప్లీజే, ప్లీజ్ ఆపవే. నాకు రాచుళ్ళు చాలా పనులుంటాయి, పగలు ఎవరైనా పనిచేస్తారు. గోల్డ్ రీచ్ అవ్వాలంటే రాచుళ్ళు కూడా పనిచేయాలి. నీకు రాత్రుళ్ళు ఏం పనే? రాత్రులు చదువుకునే వాళ్ళకి చాలా ఎక్కువ క్రియేటివిటీ ఉంటుంది, సో బ్రెయిన్ పనిచేయాలంటే రాత్రి చదువుకోవాలి. ఏం మాట్లాడుతుందే ఇది? అంతేనే, నీకేం చెప్పినా అర్థం కాదు, రండి. మొన్న రాత్రి ముదురు పెట్ట, ఈరోజు రాత్రి లేత పెట్ట. నేను చేస్తున్న దగ్గర నుంచి నాకు దరిద్రం పట్టింది. ఇంకో 8 రోజుల్లో కోర్టులు వస్తాయి, దరిద్రం చేయండి. దరిద్రం మోహన్. హలో 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 హలో, ఎక్కడికి నేరుగా వెళ్ళిపోతున్నారు? ఎవరు కావాలి? అబ్బాయిలు. అబ్బాయిలా? ఆయన అబ్బాయిలు కావాలంటే ఏ రెస్టారెంట్ కో బార్కి వెళ్ళాలి, ఇక్కడికి ఎందుకు వచ్చారు? హలో, స్ట్రైట్ కి వెళ్ళి గట్టిగా హాఫ్ బాయిల్ నారు, వాడే వస్తాడు. నేనెందుకు కరవాలి? ఓ, మీకు మాట్లాడడం రావట్లేదు సార్? ఈసారి చాలా బాగా మాట్లాడుతున్నాడు. ఈ టెక్నిక్ ఇంకా మారలేదా? ఇండియాలో ఎప్పుడు ఇలాగే ఉంటారా?